దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకైన దేవుని వాక్యము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20-21వ వచనమును మనం చూసినట్లయితే, ప్రభువు నీకు క్లేశాన పానములను ఇచ్చినను, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు. ఈ వాక్యమును మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, ఒకవేళ నీకు కష్టమైన ఒక జీవితం ఉన్నా కూడా మీ బోధకులు ఇక మీదట దాగి ఉండరు అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏమిటి? బోధకులు అంటే ఏ బోధకుల గురించి ఇక్కడ రాయబడి ఉంది? నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు అంటే ఎటువంటి బోధకుల గురించి అంటే, నెక్స్ట్ వచనంలో మనం చూస్తే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. అంటే బోధకుడు ఎవరంట? ఎవరు మనిషి గురించి ఇక్కడ రాయబడలేదండి. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ గురించి రాయబడి ఉంది. మనము ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, అంటే మీరు నిజంగా మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? మీలో ఎవరో మాట్లాడినట్టు మీకు అనిపిస్తుంది, ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది చెయ్యకు, ఇది చెయ్యకు అని చెప్పి ఎప్పుడు ఒక స్వరము మీలో మాట్లాడడం మీరు వినవచ్చు. అంటే అందరికీ చెడ్డ వాళ్ళకు కూడా ఉంటుంది. చెడ్డ వాళ్ళకు ఉంటే వాళ్ళకు దేవుని ఆత్మ లేనప్పుడు దురాత్మ మాట్లాడవచ్చు, చీకటి శక్తులు మాట్లాడవచ్చు, అది వేరే విషయం. కానీ ఇది ఏమిటంటే, మీలో దేవుడు ఉన్నప్పుడు, మీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు తప్పకుండా దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే మీతో ఆయన మాట్లాడతాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు ఒకవేళ తప్పైన దారి తీసుకుంటే, వద్దు ఈ కుడి పక్కన రా, లేదంటే ఎడమ పక్కన పో, లేదంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి మిమ్మల్ని ప్రతి నిత్యం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది, అది గొప్ప కార్యంగా ఉంటుంది మీ జీవితంలో అలా జరుగుతుంది. నిన్నటి రాత్రి నేను లాస్ట్కు నేను దేవునితో ఒకటి అడిగాను, ప్రభు చాలామంది ఆస్ట్రేలియా నుండి పిలుస్తున్నారు, నేను వెళ్ళాలా వద్దా నాకు చెప్పండి అని అనుకొని ఒక చిన్న థాట్ మాత్రం, నోరు తెరిచి కూడా ప్రార్థన చేయలేదు, అలా చెప్పి పడుకున్నాను. లేట్గా పడుకున్నాను, నిన్న 2 గంటల తర్వాత పడుకున్నాను ఈ మెసేజ్ అన్ని ప్రిపేర్ చేసి. అయితే ఉదయం 6:30కు నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ ఫోన్ కాల్ 2 సార్లు రింగ్ అవుతానే, 2 సార్లు ఎవరైనా కాల్ చేస్తేనే అది రింగ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రిపీటెడ్ కాల్ వస్తే అంటే ఎవరు నాకు ఇంత తెల్లారు 6:30కి ఎవరు కాల్ చేస్తున్నారు? ఆస్ట్రేలియా టైంకి అది చాలా లేట్. అంటే సడన్గా నేను చూస్తే ఆస్ట్రేలియా కాల్ అని ఉంది. తర్వాత ఆ పాస్టర్కి నేను కాల్ చేస్తే ఆ పాస్టర్ అంటున్నారు, సిస్టర్ యు హ్యావ్ టు కమ్ టు ఆస్ట్రేలియా, మీరు వచ్చి నా చర్చ్లో మాట్లాడాలన్నారు. నాకు చాలా షాక్ అయింది. నన్ను నైట్ మనసులోనే అనుకున్నా, బయట కూడా చెప్పలేదు, ప్రేయర్లు కూడా చెప్పలేదు. కానీ నేను అనుకున్నది మార్నింగ్ వరకు చూడండి, 2 గంటలకు 2:00 అనుకున్నాను, 6:30కు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎంత ఆశ్చర్యం కదా. అంటే మీ జీవితంలో కూడా ఆ రీతిగా దేవుడు మీతో కూడా మాట్లాడి మీ అవసరతలను తీర్చి మీరు నడవలసిన త్రోవను తప్పకుండా మీకు చూపిస్తాడు, మీకు నేర్పిస్తాడు, మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని కూడా నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము నడవలసిన త్రోవను మాకు నేర్పించే దేవుడే మీరు ఉన్నారు ప్రభువా. మేము కుడి తట్టైనను ఎడమ తట్టైనను వెళ్ళినప్పుడు కూడా ప్రభువా ఇదే త్రోవాని మీరు మాకు నడిపించే దేవుడై ఉన్నారు తండ్రి. ఆ రీతిగా ప్రభువా మీ శబ్దమును మేము వినడానికి మీరు కృప చూపించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబోవో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటాలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.